గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మధ్యాని భారీ మొత్తంలో గుంటూరు జిల్లా అచ్చంపేట ఎస్ఐ మణికృష్ణ స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా అచ్చంపేట ఎస్ఐ మణికృష్ణ మరియు తమ సిబ్బంది సాధారణంగా వీధులు నిర్వహించే క్రమంలో తనిఖీలు చేపట్టగా అచ్చంపేట వైపు నుండి మాదిపాడు వెళ్లే మార్గంలో సంద్రతండ వద్ద అనుమానాస్పదంగా ఉన్న కారును గుర్తించి సోదాలు నిర్వహించారు. అందులో భారీగా అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేశారు. అంతేకాకుండా ఈ ఘటనకు కారణమైన పెదకూరపాడు గ్రామానికి చెందిన నాదెండ్ల వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. స్వాధీనం చేసుకున్న సరుకు విలువ సుమారుగా 2 లక్షల రూపాయల వరకు ఉంటుందని సత్తెనపల్లి రూరల్ సిఐ నరసింహారావు వెల్లడించారు. అవును చెక్ చేస్తాడు అక్కడ వచ్చి అని చెప్తున్నారు. అది కూడా ఒకసారి మేము రిఫై చేస్తాం. అది అడవిలో వచ్చి అని చెప్తారు. వచ్చే దాగలేడు అది కూడా ఒకసారి చూసుకొని అన్ని రకాలు అన్ని కోణాలు చూసి అది చెప్పొచ్చు సంబంధించి కానీ అన్ని కూడా ఎన్ని కూడా రిఫై చేస్తాను. మా వాళ్ళ బండి తీసి ఆపు బండి దగ్గర పోయి చెక్ చేస్తే మందు వండే పట్టుకు సుమారు 2 లక్షల్లో పాస్ పోలీసు చెక్పోస్ట్ అంతమంది ఉన్నారు. ఎంతమంది చెప్పిన రావడం లేదు కుదరదు. మీ పోలీసు పాత్ర ఏమి లేదంటారా? ఆ చెక్పోస్ట్ అన్నీ కూడా పటిష్టంగా ఉన్నాయి. అన్ని చోట్ల కూడా సిబ్బంది ఎస్పీఓస్ ఉన్నారు. మా దగ్గర రాత్రి కూడా మాకు చెక్పోస్ట్ మాదిపాడు కానీ పైన కూర్చొని కానీ అన్ని చోట్ల చెక్పోస్ట్ మొత్తం కూడా చెక్ చేసేది అసలు కాదు. ఒకసారి విడిపో చేసి ఇంకా స్ట్రెంగ్తన్ చేసి ముందు ఎక్కడ జరగకుండా కూడా మేము కఠినంగా తీసుకుంటే వాళ్ళకి దీంట్లో పొరపాట్లు ఉంటే వాటిని కూడా విడిపోయి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం సార్. పొరపాట్లు అంటా అంటే ఎగ్జాక్ట్గా కూడా నేను చెప్పాను. చూసి వెరిఫై చేసుకోవాలి కదా. వెరిఫై చేసి ట్రాకింగ్ తీసుకున్నాను. వస్తుంది రాత్రి వర్షం పడుతుంది గాలి వస్తా ఉందని చెప్పని అని చెప్పడం జరిగింది. ఆ వచ్చిన 1 మినిట్లో స్పీడ్ రావడం ఇది సొరపటాలు అని పాస్ చేసి వచ్చింది. వచ్చాను వాటి కూడా పూర్తి ఎగ్జాక్ట్ చేసి ఉండే మనకి గతంలో కూడా పడవలో కూడా దాదాపు భారీ మొత్తంలో దొరికింది సార్. ఇప్పుడు దీని మీద మీరు ప్రత్యేకంగా దీనికి సంబంధించి నేను గతంలో కూడా చెప్పాను. స్పెసిఫిక్గా చెప్పని సంక్రమం చేసుకొని జరుగుతుంది. వాళ్ళకి 10-15 డేస్ కూడా మార్కులు చెప్పన్నీ కూడా ఒకసారి కాకుండా మార్కులు చేస్తూ ఉన్నాం. 1 వీక్ కంటే ఎక్కువ ఎవరు ఇన్ఛార్జి కూడా పెట్టాలని మేము దాంట్లో భాగంగానే అదేవిధంగా నైట్ పెట్రోలింగ్ ఇప్పుడు ప్రతిసారి ప్రతిరోజు కూడా నైట్ అకాన్షన్ కావచ్చు ఏసీ ఎస్ఐ కంపల్సరీ తిరుగుతూ ఉంటాం. ఏమి చెక్ చేసుకుంటూ ఉంటాం మీకు మిగతాయి. అప్పుడప్పుడు నేను కూడా మొన్న ఒకరోజు మొత్తం కూడా ఏంటి చెప్పి మాది కూడా చెప్పారు. నేను కూడా 2 డేస్ బ్యాక్ కూడా నేను కూడా మొత్తం చెక్ చేసుకుంటాను. నాకు అంటే సమాచారం ఏదో సరే ఇమీడియట్గా పట్టుకోవడం